హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తున్నాం కొంచెం పని మీద. సో మా అపార్ట్మెంట్ అండ్ మా సిస్టర్ తోటి హాయ్ అండి బయటికి వెళ్తున్నాం చూడండి. సో ఈవినింగ్ టైం వాక్ లాగా అన్నమాట. ఈ టైం ఇప్పుడు 7 అవుతుంది. సో మేమిద్దరం మా సిస్టర్ని నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చాం ప్రస్తుతానికైతే. బైక్లో నాకు బైక్ ఉంది కానీ బైక్లో రావడం లేదు, ఎందుకంటే వీడియో తీయాలి కాబట్టి. ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఈవినింగ్ టైంలో చల్లగా బాగుంది. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ కింద వాకింగ్ కూడా చేయొచ్చు ఈవినింగ్ టైంలో. నాకు బద్ధకం ఉందా, రోడ్డు మీద మాట్లాడుతున్నాం కదా, అందరు కొంచెం మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. సో ఇది కిరాణా షాప్ అండి. సో మేము ఇక్కడికి వస్తామన్నమాట కిరాణా సామాన్కి మొత్తం. సో మా అపార్ట్మెంట్ నుంచి కొంచెం కిందకు దిగి ముందుకు రాగానే ఒక కిరాణా షాప్ ఉంటుంది. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నమాట. లైన్ చూడండి, పిల్లలు ఆడుకుంటారు ఈవినింగ్ టైం కాబట్టి చాలా చల్లగా ఉంది. పిల్లలు కూడా అందరూ వచ్చి బయట ఆడుకుంటున్నారు. సో ఇలాగే కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే మార్కెట్ వస్తుంది మనకి, బొల్లారం మార్కెట్. సో యాక్చువల్లీ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాల్సింది, అది క్యాన్సిల్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు చిన్న పని మీద బయటకు వచ్చాను. చూడండి బాగుంటుంది ఇక్కడ చల్లగా, ఏరియా కూడా. మా సిస్టర్ నవ్వుతుంది నేను రోడ్డు మీద కూర్చోడానికి అక్కడ వీడియో తీస్తున్నా. సో ఇంకా ఈ మధ్య వీడియోలు తీయడం లేదు యాక్చువల్గా, మేము కొంచెం వర్క్ ఉంది. సో ఎప్పుడైతే బయటకు వచ్చినాము కాబట్టి ఈసారి డేలో వచ్చినప్పుడు నేను వీడియో తీస్తాను మంచిగా. సో నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓకే అండి, షాప్ వస్తుంది, నేను షాప్కి వెళ్ళినాక మళ్ళీ వీడియో తీస్తాను. హాయ్ అండి, మళ్ళీ బ్యాక్ టు హోమ్. నేను వచ్చిన పని అయిపోయింది. సో నేను రిటర్న్ మళ్ళీ ఇంటికి వస్తున్నాను. మేము ఏం షాప్కి వెళ్ళినామంటే మేము చికెన్ షాప్కి వెళ్ళాము అన్నమాట. సో మాకు దగ్గరలో చికెన్ షాప్ కూడా ఉంది. సో ఈరోజు చికెన్ చేద్దామని మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి నేనే ఈవినింగ్ వాక్లాగా వచ్చేసి చికెన్ తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈ చీకట్లో మీకు ఏం వీడియో క్లియర్గా క్లారిటీగా రాకపోవచ్చు. సో దగ్గరే అండి, ఒక 5 మినిట్స్లో మనం మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ చికెన్ షాప్కి, ఇంకొక 5 మినిట్స్ అయితే మాకు మార్కెట్ వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగానే వాకింగ్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళిపోవచ్చు మార్కెట్కి మా ఇంటి దగ్గర నుంచి. సో నార్మల్గా ఈవినింగ్ వాక్ లాగా వచ్చి కూడా మనం ఏమైనా మనకి కావాలి అంటే వెజిటేబుల్స్ అవి ఇల్లు తెచ్చుకోవచ్చు. సో నాకు ఎక్కువ ఈవినింగ్ టైంలో కుదరదు కాబట్టి నేను డే టైంలోనే వెళ్ళిపోతాను మార్నింగ్ టైంలో. సో అప్పుడు నేను అలాగే బైక్ మీద వెళ్ళిపోతాను కాబట్టి వీడియో తీయలేదు ఎప్పుడు. సో ఈరోజు ఎందుకో వీడియో తీద్దామని మేము అలా బయటికి వచ్చామన్నమాట నడుచుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి. సో అందరూ నేను మాట్లాడుతున్న రోడ్డు మీద మీకు చిత్రంగా చూస్తున్నాను. ఓకే అండి, మా అపార్ట్మెంట్ వచ్చేసింది. సో చూడండి, సో ఇదన్నమాట సో ఈవినింగ్ టైంలో అక్కడ ఉయ్యాల ఉన్నాయి కదా. సో మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. సో ఇదన్నమాట, సో అది మా పార్కింగ్. సో ప్రస్తుతానికి మా హస్బెండ్ లేరు కాబట్టి కార్ లేదు, ఖాళీగా ఉంది. సో ఇదన్నమాట
కాకుండా ఈవినింగ్ టైంలో మనం మంచిగా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు అండి అపార్ట్మెంట్కి. ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ ఉంది కదా, మొత్తం ఇట్లా రౌండ్గా ఉంటుంది అన్నమాట అపార్ట్మెంట్. సో మంచి నేచర్, చెట్లు. సెల్లార్ కూడా చెప్పేయాలన్నమాట. సో ఇది ఇలా రౌండ్గా ఉంటుంది. సో ఈవినింగ్ అందరు వచ్చి వాకింగ్ చేస్తారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నేనైతే రానండి, సో పిల్లలు ఉంటారు కాబట్టి నాకు కుదరదు. ఈవినింగ్ అయితే పిల్లలు ఏవచ్చి ఆడుకుంటారు. సో ఇది ఇట్లా ఇట్లా రౌండ్గా ఉంటుంది, అక్కడి వరకు మొత్తం ఇది రౌండ్గా వస్తుంది. సో చూడండి నీట్గా క్లీన్గా ఉంటుంది అపార్ట్మెంట్ కూడా. సో నేను డే టైంలో వచ్చి అపార్ట్మెంట్ మొత్తం మీకు వీడియో ఇస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే అండి, సో మనం స్టెప్స్ ఎక్కుతున్నాం మేము వీడియో కోసం. సో లిఫ్ట్లో వెళ్ళిపోతే 2 మినిట్స్లో వెళ్ళిపోతాం కదా. చూడండి ఇదంతా ఫస్ట్ చూడండి. సో నీట్గా ఉంటుంది మొత్తం, చూసారా? సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. మా సెకండ్ ఫ్లోర్ వచ్చేసింది. సో ఇది మా అపార్ట్మెంట్ అనమాట. మేము ఉండే ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. సో మా అపార్ట్మెంట్ వచ్చేసింది, మా ఫ్లాట్ వచ్చేసింది. సో చూద్దాం మా పిల్లలు ఏం చేస్తున్నారు. మార్నింగ్ మా సిస్టర్ ముగ్గు వేసిందండి, ఒక పెద్ద ఫ్లేవర్ వేసింది తామరపు పూది. మేము ఇంటికి వచ్చేసాం ఈరోజు, షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసామండి ఇంటికి. ఈ మామా వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. వచ్చిన మా పిల్లలు, మా కోతలు ఇక్కడ ఉన్నారండి. చూడండి ఎంత సైలెంట్గా. బాయ్ చెప్పు నాన్న, దీక్ష బాయ్ చెప్పు, బాయ్ చెప్పలేదు. ఓకే అండి, బాయ్.